రైట్ రైట్, మళ్ళీ వస్తారు రఫీ గారు మీ దగ్గరికి. మనతోటి మాధిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. యా శ్రీనివాసరెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి తోటి ప్యానలిస్టులందరికీ, జగదీష్ గారికి, సయ్యద్ రఫీ గారికి, శివకుమార్ శివపార్వతి గారికి, అదేవిధంగా మీకు అందరికి కూడా శుభోదయం. ఇక్కడ మీకు చిన్న సూచన చేసి డిబేట్ గతంలో చిన్న సూచన చేసి డిబేట్ మొదలు పెట్టాం. ఏంటంటే, అది ఇకపై మీరు తెలుగుదేశం నుంచి ఒకళ్ళని, జనసేన నుంచి ఒకళ్ళని, బీజేపీ నుంచి ఒకళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదండి. కూటమి అంటే కూటమి తరపున ఒకళ్ళని తీసుకోండి, మరి అంతే కదా. కూటమి అంటే ఏంటి? వాళ్ళు మేము 175కు పోటీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే, మేము 175కు పోటీ చేస్తున్నాం. దట్ మీన్స్ వాట్? మీరు అప్పుడు ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఒక విశ్లేషకుడు ఒకరుంటారు, అప్పుడు ఇద్దరు అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా సమానంగా అవకాశాలు వస్తాయి. వీళ్ళు విపక్షాలు మీరు పదే పదే వాళ్ళ చేతే మాట్లాడిస్తూ ఉంటే ప్రజల్లో కూడా రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ప్రజలు ప్రేమించేటటువంటి అధికార పార్టీ మీద బురద చల్లేదానికే వీళ్ళు అవకాశం ఎక్కువ టైం తీసుకుంటారు. దానివల్ల మీ ఛానల్ రేటింగ్ కూడా పడిపోదు, ప్రజల యొక్క విశ్వాసాన్ని మీ ఛానల్ కూడా కోల్పోతాయి. ముందు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవంటారా? ఒక్కొక్క ఏమండి, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల మధ్యకి రాలేకే వ్యక్తిగత దాడులు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఈ ప్రజాప్రభుత్వం హక్కు లేదు. నిజంగా ప్రభుత్వం మీద ప్రజలకు అంత విశ్వాసం ఉంటే ప్రతిపక్షాలు ఎంత విమర్శ చేసినప్పుడు కూడా విశ్వాసం ప్రభుత్వం కోల్పోదు. లేదు, వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి ఏమండి ఆగండి, సయ్యద్ రఫీ గారు, జగదీష్ గారు మాట్లాడారు. జగదీష్ గారు పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు జగదీష్ గారు చెప్పారు. నేను ఏమైనా మాట్లాడానా? సయ్యద్ రఫీ గారు ఇంతలోకే మాట్లాడతారు ఎందుకు? నన్ను మాట్లాడండి. జగదీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏదైతే ఈ హత్య గురించి పైన దేవుడికి, చనిపోయిన బాబాయికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని తన అనుకూలంగా ఎట్లా తిప్పుకున్నాడంటే, ఈయన క్లిస్టర్ క్లియర్ గా తెలుసు అంట. రమ్మనండి, ఈ డిబేట్ లో ఉన్న ముగ్గురికి ఛాలెంజ్ చేస్తున్నా నేను, శివపార్వతి గారికి, సయ్యద్ రఫీ గారికి, జగదీష్ గారికి. నేను పలుసార్లు వెళ్ళా కడప, 10 మందిని పిలుద్దాం, 10 మందిని పిలిచి హత్య వెనక అవినాష్ రెడ్డి ఉన్నారు అని కానీ ఎవరైనా చెప్తే కనీసం ఒక్కరు చెప్పినా సరే ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి. వాళ్ళు ఇష్టం వచ్చిన సెంటర్ కి వెళ్దాం, వాళ్ళు ఇష్టం వచ్చిన ఊరికి వెళ్దాం. తర్వాత మాట్లాడతాం. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు పవర్ఫుల్. మీరు ఇంకా మాయలో ఉన్నారు, మీరు ఇంకా మాయలో ఉన్నారు. ప్రజలు సాక్షి పత్రిక ఉంది అనుకుంటాడు. గుండెపోటు అని చెప్పింది ఎవరైనా ముందు? శివప్రకాష్ రెడ్డి, విజయ్ సార్ ఎవరైనా ముందు పలికింది? గుండెపోటు ముందు పలికింది ఎవరైనా? ఆది నారాయణ,
ప్రతిపక్ష పార్టీల ఏది అన్ని ఛానళ్ళలో గుండెపోటు అని వచ్చింది. ఎందుకు వచ్చింది గుండెపోటు అని అన్ని ఛానళ్ళలో? అది ప్లాన్ కదా, గుండెపోటు అని చెప్పి పోలు కప్పేసి శ్రీనివాసరెడ్డి గారు, సరే నిన్న మొన్నటి వరకు కూడా సునీతారెడ్డి గారి మీద రకరకాల ఎలిగేషన్ చేస్తా వచ్చారు. అవి కనీసం మనం ఓపెన్ గా కూడా మాట్లాడుకోలేనటువంటి ఎలిగేషన్స్ ఆ పక్కన పెడదాం. సరే మరి షర్మిల గారికి ఆ విధమైన కోపం ఉంటుందా? తన బాబాయ్ హత్యని తన అన్న మీద, తన కజిన్స్ మీద తోసేయాలనేటువంటి అంత ఈర్ష్య వైఎస్ షర్మిల గారికి ఎందుకు ఉంటుంది? పోనీ సునీతారెడ్డి గారికి ఉంది అని అనుకుందాం. మొదటి నుంచి మరి వైకాపా నేతలు చెప్పుకుంటూ వచ్చారు. షర్మిల గారు కూడా ఆ విధంగా ఎందుకు మోటివేట్ అయ్యారా, లేకపోతే నిజం అంటే వాస్తవాలు లేకుండానే ఆవిడ మాట్లాడుతున్నారా? మంచి ప్రశ్న వేశారు రమణాయుడు గారు. మోటివేట్ చేసేవాళ్ళు ఉసిగొలిపే వాళ్ళని బట్టి ఉంటుంది, ఉసిగొలిపే వాళ్ళని బట్టి ఉంటుంది. ఏమండి, రాజకీయంగా సీట్ ఇవ్వకపోవటానికి, సీట్ ఇవ్వకపోవటానికి హత్య చేస్తారా? హత్య చేస్తారా? సీట్ ఇవ్వకపోతే సీటు నీకు లేదని చెప్తారు, కానీ హత్య చేస్తారా? రాసే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి మానవ జన్మ ఎత్తుంటే కనీస ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళందరికి సీట్లు ఇవ్వలేని వాళ్ళందరినీ చంపుకుంటా పోతే ఎన్ని హత్యలు జరగాలండి? సీట్లు ఇవ్వలేని వాళ్ళందరినీ చంపుకుంటా పోతే ఎన్ని హత్యలు జరగాలండి? తమాషా ఏంది? అరే గొడ్డలతో చంపాను, దారుణంగా నరికేశాను అని చెప్పి ఒప్పుకున్న, నేరాన్ని ఒప్పుకున్న వాడిని నెత్తిని పెట్టుకొని తిరుగుతున్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డికి. నిజం కదా? బహుశా మీ ఛానల్ నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని ఛానళ్ళు అయితే ఇంటర్వ్యూలు, వాడిని ఒక సెలబ్రిటీని చేస్తున్నారు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఏం సందేశం ఇస్తున్నాం ప్రజలకి? హత్య చేశాను, నా తల్లితో అక్రమ సంబంధం ఉంది వివేకానంద రెడ్డికి, నేనే చంపాను అని వాడు రాసిచ్చిందంట ఉంటే ఇంకా ఏంటండి వీళ్ళు? అంటే ఎవరు చెప్పారు? ఒక్క నిమిషం, వైఎస్ విజయలక్ష్మి గారు ఎందుకు ఇంతవరకు కూడా ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకు? విజయలక్ష్మి రాజశేఖర రెడ్డి గారు సత్యమని ఈ రాష్ట్రానికి దేవుడు లాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి చేశారు. విజయమ్మ చెప్తే ఖచ్చితంగా ప్రజలు ఎంతో కొంత ఆయన అభిమానులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలు కానీ విశ్వసించే అవకాశం ఉంది. మరి ఆవిడ ఎందుకు నోరు మెదపట్లేదు? నాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. ఒక్క 2019 ఎన్నికలకు వీళ్ళు వెళ్తే ప్రజలు కర్రుగాచి వాత పెట్టింది తెలియదా? మర్చిపోయి 10 స్థానాలు ఇచ్చింది తెలియదా? ఏం చేస్తాం తమ్ముళ్ళు, తమ్ముళ్ళు బాబాయని చంపింది జగన్ కాదా అని దీర్ఘాలు తీశాడే సిగ్గు సరవలేని చంద్రబాబు నాయుడు. వాతలు పెట్టారే, 10 సీట్లు వాడగొట్టారే. చంద్రబాబు గారికి సంబంధం ఉందంటారా? జన్మలు అంటారు శ్రీనివాసరెడ్డి గారు. చంద్రబాబు గారికి సంబంధం ఉందంటారు?
చాలా అమాయకంగా డ్రగ్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఏమండి సయ్యద్ రఫీ గారు, అభిమానం, ఒక మాట అడుగుతున్నా. ఏది ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం అయినటువంటి, ముఖద్వారంగా ఉండేటటువంటి ఆ ముఖద్వారంలో వేలాది వాహనాలు, తుప్పు పట్టిపోయిన వాహనాలు, డ్రగ్స్ మోసి మోసి మోసి, గంజాయిని మోసి మోసి ఉన్న వాహనాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందే 2019 ముందే అక్కడ ఉన్నాయి. ఎందుకున్నాయి సార్? ఎవరై సార్ ఆ వాహనాలన్నీ? నిన్నేదో ఒక కంటైనర్ వచ్చిందంట కదా తాడేపల్లి ప్యాలెస్ లోకి, సోషల్ మీడియాలో ఆ కంటైనర్ డబ్బు 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 కంటైనర్ అది. నిన్న 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంది మీరేగా, 100 ఏళ్ల గంజాయి గురించి, డ్రగ్స్ గురించి, మీకు డ్రగ్స్ తో వ్యాపారం, డ్రగ్స్ వ్యాపారాలతో మీకు సంబంధాలు లేకుండా ఎవరికి ఉంటాయండి ఈ రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు డ్రగ్స్ పార్టీ అని ప్రజలకి నోటెడ్ అయిపోయింది. తెలుగు డ్రగ్స్ పార్టీ టీడీపీ.